మాది ఎక్కడో కానీ ఓయలు ఎందుకు చూసావు? ఓయలో చూసినట్టుందా? అదే మీరు వస్తారు కాబట్టి ఓయలు గట్టిగా ఉన్న ఓయలు చేసినట్టు. ఏం చేసినట్టు? ఏమో బాగా గట్టి కనపడుతున్నారు. ఓయలు ఏం చేస్తారు? ఓయలు ఏం చేస్తారు? చూసినట్టుంది బాబు అన్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావో ఏం చేయవో నాకేం తెలుస్తుంది చెప్పు. తెలియదానికి ఎవరితో చూసావు? ఎవరితో చూసావు? ఎవరితో వెళ్తుంటే చూసాను? నన్ను హీరోలా ఉన్నావు, హీరోయిన్ తో వెళ్ళోమో అని అడుగుతున్నాను. అడిగితే తప్పే ఉంది. అంటే ఎలా అడుగుతావు? మీరు ఓయోకి వెళ్తున్నావు, ఓయోలు చూసాను అని చెప్పేసి. అదే హీరోలా కనిపిస్తున్నావు. పరిచయం లేని వాళ్ళు పట్టుకుని ఓయోలు చూసాను. ఓయోలోనే తిరుగుతుంటారు. మరి అదే అంటే కోపడతావు ఎందుకు? మీరు అన్నారు కాబట్టి నేను కూడా అదే ఓయలు ఉంటారని చెప్పానండి. మరి ఉంటావు గనక అడిగాను. చూసినట్టుంది బాబు ఎక్కడ అని అడిగాను. ఎప్పుడు ఓయోలు? ఎప్పుడు మొన్న సార్ ఎప్పుడు చూసాను. మొన్న మొన్న వచ్చినప్పుడు చూసారు. అమ్మాయితో వచ్చాడు. తెలుసా అమ్మాయి పరిచయం ఏంటి? అమ్మాయి చెప్పిందా నీకు పెళ్ళి రావలేదు? కాలే కాలే. ఎంక పోయేలాగా ఉన్నావులే? చేసుకోవట్లే. మంచి ఉద్దేశం లేదు. చేసిన ఉద్దేశం లేదు. ఎందుకు లేదు? అందుకే పోయేలాగా చెప్పినట్టుంది నీకు. మొన్న అమ్మాయి పోయేలాగా నీకు కనపడదు? పెళ్ళి అది చేసుకోని అంటున్నావు లేదా? లేదు. గిటార్ ఉంది. మరి ఉంటే ఉంటేనే కదా ఓయోకి వెళ్ళేది. గిటార్ ఉంటే లేదు. గిటార్ లేదు ఓయోకి వెళ్తే. అలా కాదు, ఓయోలకి వెళ్ళిపోడువి. మరి ఉందో లేదో తెలుసుకోవాలి కదా. కాదు ఇట్లా వెళ్తున్నాం. చూసాను ఓకే, ఓయోలు చూసాను, అమ్మాయిలతో చూసాను, గిటార్ ఉందా వెళ్తాను అంటున్నావు. ఎట్లా అదెట్లా? అవును, కారు పక్క పోయి మాట్లాడుకుందాం రా. అలాంటి మాటలు ఓయో గీయ. ఈ రోడ్డు మీద పబ్లిక్ లేదు, అందరూ వింటున్నారు. పక్కకపోతే ఏమైనా చెయ్యగట్టా మాట్లాడుకుందాండి. నేనా వస్తాను. ఏం చెప్తాను? ఎంత ఇవ్వగలదు నువ్వు? చెప్పు నువ్వు ఎంత ఇవ్వగలదు? వాళ్ళు చెప్పారు కదా నీకు. అదే నాకు తెలియదు అమౌంట్ గురించి. నువ్వు ఎంత ఇస్తావో చెప్పు. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అడిగి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చెప్పండి. తెలిసిందా రోజు చూసేలాగా పరిచయం ఉన్నాక మాట్లాడుతున్నావు? 5000 చెప్పి. 5000 ఇస్తావా? 5000 లేదు. ఎంత నీకు ఫిగర్? లేదు. చూస్తే తెలుస్తుంది కానీ పై పై మెరుగులకి ఏమి తెలుస్తుంది? ఇప్పుడు ఉందో లేదో లోపల తెలియాలి కానీ చేస్తే తెలుసుకోవాలంటే మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఉన్నావు మంచి ఇదిగా కనపడుతున్నావు. కత్తిలాగా ఫిగర్ ఆగొచ్చు కదా. ఫ్రీగానా? ఫ్రీగా ఎందుకు వస్తారు? మంచిగా కత్తిలాగా ఉన్నా కదా. ఫ్రీగా రాని డబ్బులు తీసుకుని వస్తాను. ఫ్రీగా ఎక్కడ వస్తాను? డబ్బులు ఇవ్వను నేను. ఇవ్వకపోతే ఫ్రీగా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. లేదు ఫ్రీగా వచ్చే ఇది నాకు అలవాట్లేదు. వాళ్ళే నాకు డబ్బులు తీసుకెళ్తారు. నాకు అలవాట్లేదు. డబ్బులు ఇచ్చేనా? డబ్బులు తీసుకుని వేయించుకుంటాను. నేను ఫ్రీగా తీసుకుని అలవాటు. నేను ఫ్రీగా వేయించుకోను. డబ్బులు తీసుకుంటే మీరే పిలిచారు. ఇప్పుడు వచ్చే రావాలంటే మనిషికి డబ్బులు తీసుకుంటే మంచి ఇది వస్తుంది. డబ్బు తీసుకుంటే ఊరికే డబ్బులు తీసుకుంటే వేస్ట్. కొన్ని డబ్బులతో కావు. డబ్బులతో అవుతాయి. కొన్ని డబ్బులతో వెళ్ళాక నా ఎక్స్పెక్టేషన్ అది ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ చూసినాక తర్వాత ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు ఓకే. మీకు నచ్చితే కంఫర్ట్ అనిపిస్తే డబ్బులు ఓకే పే చేస్తా. లేకపోతే లేదు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక. సరే అరేసికోబోయి పారేసుకున్నా. సింగర్ హరి కోకెత్తుకెళ్ళింది కొండ గాలి. ఇలా వెళ్తాడు కొంటి చూపు చూస్తుంటే హరి హరి హరి. ఇట్లా వెళ్తున్నా దారి, ఇలా వెళ్తాంటానా పిలిచావు? ఇట్లా ఎక్కడ మీద అన్నావు? ఓయో ఇక్కడ చూసావన్నావు. ఎట్లా చెప్పగలుగుతారు ఓయోకి వెళ్తారని? చూసాను అందుకోసం అంటున్నాను. ఎన్నిసార్లు ఏ విధంగా చూస్తాను. ఫలానా అబ్బాయి ఇలా ఉన్నాడని ఎవరన్నా ఫోటో పంపుతారు నా ఫోన్కి, మెసేజ్ వస్తాయి. దాని వల్ల తెలుస్తుంది కదా. మా ఫ్రెండ్ ఎవరు మెసేజ్ పెట్టింది. నా ఫోటో కూడా మీకు పంపారా? పంపించింది మా ఫ్రెండ్. ఎవరో ఫ్రెండ్ లేదు. సుజాత అని ఒక మేడం, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పంపించింది. అందుకని మిమ్మల్ని ఓయాలో చూసానని అడుగుతున్నాను.
ఏరియా అంటే కొక్కడపల్లో సర్ నగరం అమ్మాయిది. కానీ జాబ్ చేస్తుంది ఆవిడ. అలా చూసి ఆవిడకి ఎవరో పంపారట, పలానా పలానా ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకుంటాం కదా, అలా చెప్పింది. చెప్తే అదే చూసి నిన్ను అడుగుతున్నాను అన్నమాట. అక్కడ కానీ వెళ్ళావా బాబు? అమ్మట రాలా ఇలాగే. ఆవిడకి ఎవరో ఫోన్ లో పంపించారట నా ఫోటో. పెడతా ఉంటారు కదా యూట్యూబ్ లో, అవి పెడతా ఉంటారు. ఆన్లైన్ లో పెట్టారట. మరి ఆవిడ ఒకళ్ళు ఒకళ్ళు పంపుకొని నాకు పంపించింది సేల్స్ అని. అందుకని నిన్ను అడుగుతున్నాను. మరి ఓకేనా మీకు కూడా? ఓకే అంటే ఎంత ఇస్తావు చెప్పు. మనీ పే చేయాలా? మనీ పే చేయకుంటే తయారుగా ఎవరు వస్తారు? చేయలేము నీకు. తయారుగా రాలేము, ఏదైనా చేస్తేనే వస్తాం. నేను ఎవరి దగ్గరికి ఊరికే వెళ్తా డబ్బులు ఇచ్చేలా, నేను జిమ్ బాడీ అన్ని ఉన్నామని చెప్పారు. వాయిస్తా ఉన్నావు ఫ్రీగా, అన్ని విధాల కంఫర్ట్, అన్ని విధాల కంఫర్ట్. డబ్బైతే లేదు, తయారుగా వేయించుకున్నంత ఇది నాకు లేదు. కానీ అందుకే మనీ ముందు ఫోన్ పే చేసుకుని పిలిచి ఓయో చూసానంటే మరి ఓయోకి వెళ్దాం. మరి ఓయోగంతు బోల్డ్ ఉన్నాయి స్థలాలు మనం వెళ్ళాలంటే కంపల్సరీ హోటల్ తీసుకొని వెళ్దాం. హోటల్ లో పోదాం. హోటల్ లోకి ఎందుకు? అమ్మాయి పంపితే నిన్ను చూసినట్టు ఉంది నీ పేస్ అని. ఫోన్ లో కూడా ఉంది నీ ఫోటో. డబ్బులు ఇచ్చానా? డబ్బులు ఇవ్వాలా? ఆవిడకి ఎవరో పంపించారట, ఆవిడ నాకు పంపించింది. దెబ్బ గట్టిగా ఎత్తేలాగా చెప్తా. అబ్బో కొరడు మంచి నేర్చేవు రసికాని, మంచి సెక్సీ. కంపెనీ కాదు ఎందుకంటే నువ్వు సూర్తకి మంచి ఇదిగా ఉన్నావు. ఓయో నుంచి వచ్చావంటే నీకు గిటార్ బాగా ఒంటుకు పట్టేసి ఉంటుంది, బాగా వాయించుతూ ఉంటావు. గిటార్ కాదు, అన్ని విధాలుగా నేను వాయిస్తాను. అందుకే వాయిస్తాను కాబట్టి నేను చెప్తాను. అటు ఇటు వెనక ముందు వాయిస్తాను కాబట్టి చెప్తున్నా. వాయిస్ మంచిగా వాయిస్తాను, నీకు నచ్చినట్టు వాయిస్తా, నీకు నచ్చిన విధాలుగా వాయిస్తా. డబ్బులు పే చేయాల్సి వస్తుంది, డబ్బులు తిరిగి ఇచ్చే అలవాటు తీసుకోవడమే. కానీ ఫ్రీగా రాదు కదా కొట్టించుకోవడం. ఎందుకు? నువ్వు ఇస్తే కొట్టించుకుంటే అందులో ఒక ఇది ఉంటది, అంతేగాని తయారుగా చేయించుకుంటే ఏముంటదు. ఎన్ని రౌండ్స్ ఉంటదేమో, నీ ఇష్టం. నువ్వు ఎన్ని వేస్తావో వేసుకో, ఎన్ని రౌండ్లు వేస్తావో వేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో. నేనేం కాదన్నా తట్టుకునే శక్తి.